విశాఖ కాపులపాడు డంపింగ్ యార్డ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, బిఎంసి శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో కలిసి సందర్శించారు. రాష్ట్ర మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని, సింగపూర్ తో సమాన పరిధి విశాఖలో ఉంటుందన్నారు. టోక్యో నగరంలో కూడా 20 దాకా ఉన్నాయని చెప్పారు. 1000 టన్నుల కెపాసిటీ ఉందన్నారు. 15 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇతర దేశాల్లో నిర్వహణ దుర్వాసం లేదని, అదే విధానాన్ని అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయనున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, గత 5 ఏళ్లలో ఒక్క మంత్రి ఈ ప్లాంట్ పర్యటించలేదన్నారు. 2 నెలల నుంచి మున్సిపల్ శాఖను చూస్తే అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు. 15 ఫైనాన్స్ కమిషన్ కు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. 2023 వైకప్ హయాంలో 450 కోట్లు ఇస్తే వాటిని పక్కదారి పట్టించారని ఆరోపించారు. చంద్రబాబు చొరవతో ఆ డబ్బులు మున్సిపల్ శాఖకు ఇచ్చారన్నారు. మరో 300 కోట్లు మున్సిపల్ కు అందిస్తామన్నారు. వచ్చే నెలకు టీడీఆర్ల కుంభకోణాల మీద స్పష్టత వస్తుందన్నారు. ఈ రోజు ఆగింది సార్, నేను సమతున్నాను గవర్నమెంట్. దాంట్లో డంప్ చేస్తాం. డంప్ చేసిన తర్వాత దాంట్లో ఎట్ చేస్తామంటే మున్సిపల్ కార్పొరేషన్ మరియు అర్బన్ అథారిటీ మీద రివ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ 7 to 9 ఫిజికల్గా ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో పార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషనర్ గారికి చెప్పాను. అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం, ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వీటి మీద 3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేల అందరితో యాక్చువల్గా ఇంట్రాక్షను, వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అని అనేక, అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620 650, ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19, 49 ప్లాంట్లు, 50 వార్డులు, 49 ప్లాంట్లు. 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్ల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నింటినీ స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగులకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశా. ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను టోక్యోలో ప్లాంట్లు కూడా చూశారు. మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బర్న్ చేస్తారు,
దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా 1,000 టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ రెండు రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం, అయితే ఇంతలో గవర్నమెంట్ పవర్తో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అంతా చేయమన్నారు. దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా, అందుకని ఇప్పుడు జిందాలోడ కూడా చెప్తున్నాను. ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి, మళ్ళీ ప్రభుత్వంతో కూడా మాతో కూడా మాట్లాడండి ఏం చేయాలని చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తారు. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది.